This is Balakrishna. మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. అదే ఈరోజు కూడా అందులో భాగంగా మనం పెట్రోల్ ఇంజన్ యొక్క ఫ్యూయల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ క్లాసులో తెలుసుకోబోతున్నాం. అసలు పెట్రోల్ ఇంజన్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక కారు తీసుకుంటే, ఆ కారులో ఇప్పుడు బైకులో అయితేనేమో ఇంజన్కి పైననే పెట్రోల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా పెట్రోల్ అనేది డైరెక్ట్గా ఇంజన్లోకి వెళ్ళిపోతుంది త్రూ కార్బొరేటర్. కానీ మనకి కారు అటువంటి సిస్టమ్స్లలో పెట్రోల్ ట్యాంక్ అనేది రేర్ ఆఫ్ ద కార్ ఉంటుంది. సో వెనక వైపుగా వెనక చక్రం దగ్గరలో మనకి ఆ పెట్రోల్ ట్యాంక్ అనేది పెట్రోల్ అనేది స్టోర్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఆ అక్కడ నుంచి మనకి ఇంజన్లోకి రావాలంటే దానికి కొన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ మరియు దానికి కొన్ని రకాలైనటువంటి లైన్స్ అనేవి మనం క్రియేట్ చేయటం, దాన్ని సప్లై చేసేటువంటి సిస్టమ్ కూడా వేరుగా ఇవ్వడం జరుగుతుంది. సో బైకుకి కారుకి రెండింటికి వేరువేరుగా ఉంటాయి, డిఫరెన్స్గా ఉంటాయి. సో బైకులో ఇందాక ముందు చెప్పినట్లుగా మీకు బైక్ ఇంజన్ క్రింద ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్ పైన ఉండడం వల్ల డైరెక్ట్గా నార్మల్గా అది న్యాచురల్ ప్రెషర్ ద్వారా మీకు డైరెక్ట్గా కార్బొరేటర్లోకి వచ్చి కార్బొరేటర్ నుంచి సిలిండర్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. కానీ కారు అటువంటి సిస్టంలో మనకి రేర్ వీల్స్ దగ్గర ఈ పెట్రోల్ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టోర్ చేసేటువంటి ఆ ట్యాంక్ దగ్గర నుంచి మనకి ఇంజన్ దగ్గరికి రావడానికి కొన్ని రకాలైనటువంటి దారుల రూపంలో అంటే లైన్స్ రూపంలో కొన్ని రకాలైనటువంటి పార్ట్స్ అనేవి చాలా అక్యురేట్గా వర్క్ చేయాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే అది రేర్ వీల్స్ దగ్గర ఉన్నటువంటి రేర్ సైడ్ ఉన్నటువంటి పెట్రోల్ అనేది ఫ్రంట్ ఇంజన్ సైడ్ వద్దకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దారిలో వెళ్ళేటువంటి ఏవైతే ఉన్నాయో పార్ట్స్, వాటి గురించి మనం ఈరోజు ఆ పెట్రోల్ ఇంజన్ ఫ్యూయల్ సిస్టమ్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది జస్ట్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్ ఫ్యూయల్ సిస్టమ్. సో ఇది జనరల్గా లైన్ డయాగ్రామ్ మీకు పెట్రోల్ ట్యాంక్ దగ్గర నుంచి మరియు మీరు అప్లై చేసేటువంటి ఇంజన్ వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇందులో ఉండేటువంటి జనరల్గా ఏమేమి పార్ట్స్ ఉన్నాయో అనేది మనం తెలుసుకుంటే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క విధానాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఇచ్చినట్లంటే ఫ్యూయల్ ట్యాంక్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పెట్రోల్ ట్యాంక్. మీకు ఇది రేర్ సైడ్ ఆఫ్ ద కార్ ఉంటుంది, అంటే వెనక వైపుగా మీకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంటుంది. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లో మనకి ఫ్యూయల్ ఫిల్టర్ నెక్ కూడా ఇవ్వడం జరిగింది మరియు ఎయిర్ వెంట్ కూడా ఉంటుంది. సో మనకి ఈ ట్యాంక్ లో ఎంటీగా ఉన్నప్పుడు ఇది దీన్ని మొత్తం కూడా గాలితో నింపబడి ఉంటుంది. సో అలా గాలితో నింపబడి ఉండటం వల్ల ఎందుకు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఒక గిన్నె తీసుకోవచ్చు, ఒక బౌల్ తీసుకోవచ్చు, ఏదో ఒక తీసుకున్నా అందులో మీకు కొంతవరకు ఏదైనా లిక్విడ్ ఉంది అంటే దానిపైన మిగిలినంతా కూడా ఎయిర్ అనేది రీప్లేస్ చేసిబడి ఉంటుంది, అంటే ఫిలప్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఉన్నటువంటి ఎయిర్ని బయటికి పంపించడం కొరకు కూడా ఈ ఫిల్టర్ నెక్కి ద్వారా ఎయిర్ వెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఆ ఎయిర్ వెంట్ ద్వారా మనం ఎప్పుడైతే ఫిల్లింగ్ చేస్తామో, ఈ పెట్రోల్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటామో, ఫ్యూయల్ ఫిల్ చేస్తామో, అప్పుడు ఆ ఎయిర్ వెంట్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి గాలి అనేది ఎయిర్ అనేది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దాని పర్పస్ కోసం మనం ఎయిర్ వెంట్ అనే దాన్ని పెట్టడం జరుగుతుంది. సో దీనికి ఈ ఎయిర్ వెంట్కి మనకు ఒక క్యాప్ కూడా, ఫిల్టర్కి ఫిల్టర్ నెక్కి ఒక క్యాప్ కూడా మనం ఫిట్ చేసి ఉంచుతాం. సో ఈ విధంగా మనకి ఈ ఫ్యూయల్ ట్యాంక్కి ఎయిర్ వెంట్ ఉంటుంది మరియు ఫిల్టర్ నెక్ కూడా ఉంటుంది. అంటే ఈ ఎయిర్ వెంట్ మీరు ఎక్కడ చూస్తారు అంటే మీరు ప్రతిదానికి కూడా వెనక పెట్రోల్ కొట్టేటప్పుడు మీకు ఒక క్యాప్ మరియు దాని యొక్క లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఆ ఎయిర్ వెంట్ అంటే ఆ మీరు ఏదైతే పెట్రోల్ అనేది దాంట్లో పోస్తున్నారో, ఈ పెట్రోల్ గన్నుతో మీరు అందులో పెడుతున్నారో, ఆ పెట్టేటువంటి ఆ మూతి భాగాన్నే మీకు ఎయిర్ వెంట్గా తీసుకుంటాము.
సో దాన్ని కవర్ చేసేటువంటి కవర్ ని ఫిల్టర్ క్యాప్ గా తీసుకుంటాం సో దానికి ఏదైనా మనం లాక్ అనేది వేయాలి కాబట్టి దానికి క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనం జనరల్ గా స్టీల్ ట్యాంక్ తో తయారు చేస్తాం స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది మరియు ఇది జనరల్ గా వెనక వైపుగా సర్వసాధారణంగా ఏ కారికైనా గానీ వెనక వైపుగానే ఇవ్వడం జరిగింది మరి అందులో 70 నుంచి 120 150 ఆ టైప్ లో ఆ రేంజెస్ లో అన్ని లీటర్లు సామర్థ్యం కలిగినటువంటి ట్యాంకుల్ని మనం ఎక్కువగా ప్లే చేస్తాం అంటే వెహికల్ ని బట్టి సో వెహికల్ అనేది ఒకవేళ చిన్న వెహికల్ అయితే 70 లీటర్స్ అదే పెద్ద వెహికల్ అయితే 120-100 లీటర్స్ ఈ గ్యాప్ లో వేరియేట్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనం స్టోరేజ్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇందులో మనకి ఇచ్చినటువంటి ఇంకా ఏవైతే ఉన్నాయో ఇందులో ఆల్రెడీ ఫిల్అప్ తోటి పెట్రోల్ అనేది ఫిల్అప్ అయిన తర్వాత అది నెక్స్ట్ మనకి ఈ ఫ్లెక్సిబుల్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఈ ఫ్లెక్సిబుల్ లైన్స్ ద్వారా అది ఫ్యూయల్ పంప్ లోకి వెళ్తుంది సో నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి వచ్చేటువంటి ఫ్యూయల్ అనేది ఈ ఫ్లెక్సిబుల్ లైన్స్ సో ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ లైన్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ లైన్స్ సో ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ లైన్స్ మనం ఎక్కువగా స్టీల్ మరియు కాపర్ తో తయారు చేయబడినటువంటి ఈ ఫ్యూయల్ లైన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మరియు మనకి ఫ్యూయల్ పంప్ సో ఫ్యూయల్ అనేది రేర్ సైడ్ ఉన్నప్పుడు ఇంజన్ అనేది ఫ్రంట్ సైడ్ ఉన్నప్పుడు వెనక వైపు నుంచి మరియు ముందుకి అందులో చూడండి మీరు వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది వెనక వైపు పెట్రోల్ ట్యాంక్ కొంచెం క్రిందికి ప్లేస్ చేయబడి ఇంజన్ లో వాల్స్ అవన్నీ పైనుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది లో లెవెల్ లో ఉంటుంది ఇంజన్ అప్లో అంటే కంపారిటివ్లీ ఎంతో కొంత గ్యాప్ అనేది ఉంటుంది జనరల్ గా కింద నుంచి ఏది కూడా పైకి వెళ్ళాలి అంటే కంపల్సరీ పంప్ కానీ మోటార్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం సో ఆ పర్పస్ లో మనం ఇది మరియు వెనక వైపు నుంచి ముందుకి రావాలి అంటే దేంతో ఒక దానితో మనం ముందుకి నెట్టుతా ఉండాలి సో ఈ విధంగా నెట్టడానికి లేదా పంపించడానికి లేదా ప్రెజర్ తో ముందుకి పంపించడం కొరకు మనం ఉపయోగించేటువంటి వాటిని ఈ పంపుగా తీసుకుంటాం అదే మీరు బైకులలో తీసుకోండి అక్కడ పంపింగ్ కి పంప ఏం అవసరం లేదు ఎందుకు అది న్యాచురల్ ఫ్లో ద్వారా జరుగుతూ ఉంటుంది ఇది మాత్రం న్యాచురల్ ఫ్లో ద్వారా జరగదు దీన్ని ఫోర్సబుల్ ఫ్లో అనే ఉంటుంది అనుకోండి అంటే దీన్ని ఫోర్స్ గా మనం నెడుతూ ఉండాలి సో ఆ విధంగా కార్లలో జరుగుతూ ఉంటుంది అదే బైక్లో ఎలా అంటే మీకు ఇంజన్ క్రింద ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ పైన ఉంటుంది సో ఈ పై నుంచి ఓపెన్ చేసినప్పుడు పెట్రోల్ నుంచి క్రిందికి ఆటోమేటిక్గా న్యాచురల్ ఫ్లో ద్వారా బైకులలో రావడం జరుగుతుంది సో అందుకే బైకులలో ఇటువంటి ఫ్యూయల్ పంపులు ఏమీ కూడా మనం ప్లే చెయ్యం సో ఈ కార్లో మాత్రానికి వెనక వైపు ఉన్నటువంటి పెట్రోల్ని ముందు వైపుకి మనం తీసుకురావాలి కాబట్టి దాన్ని క్రింద ఉన్న దాన్ని పైకి మనం పంపించాలి కాబట్టి ఈ పంప్ అనే దాన్ని పెడతాం సో ఈ పంపింగ్ చేయడం కొరకు ఈ ఫ్యూయల్ పంప్ చేయడం కొరకు మనం జనరల్గా ఏ వెహికల్లోనైనా చాలా రకాలుగా ఇస్తాం కానీ ఒకటి మాన్యువల్గా ఆపరేట్ చేయబడేటువంటి పంప్ ఉంటుంది అంటే మెకానికల్ పంప్ మరియు ఎలక్ట్రికల్ పంప్ ఉంటాయి సో ఈ రెండు పంపుల ద్వారా మనం మెకానికల్గా ఆపరేట్ చేయవచ్చు యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రికల్గా కూడా ఆపరేట్ చేసేటువంటి పంప్స్ ఉంటాయి సో ఈ రెండు పంపుల వల్ల కూడా మనం ఈ పెట్రోల్ అనేది పెట్రోల్ ట్యాంక్ నుంచి తీసుకొని మనకి ఇంజన్లోకి పంపించే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం ఈ మెకానికల్ ఏసీ మెకానికల్ పంపు కావచ్చు లేదా ఎలక్ట్రికల్ పంపు కూడా కావచ్చు ఈ రెండు పంపుల ద్వారా మనం పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా పంపింగ్ చేయడం కొరకు ఈ యొక్క ఫ్యూయల్ పంప్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అంటే ప్రెజర్ని ఇంక్రీజ్ చేసి వెనక ఉన్నటువంటి రేర్ సైడ్ ఉన్నటువంటి ఫ్యూయల్ని ఫ్రంట్ సైడ్కి ముందు చక్రానికి పంపించడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వన్ ఫ్యూయల్ పంప్ నుంచి మనం ఫ్యూయల్ ఫిల్టర్ కి పంపిస్తాం ఫ్యూయల్ ఫిల్టర్ సో మనకి ఇచ్చినటువంటి పెట్రోల్ ఉన్నటువంటి ఈ పెట్రోల్ ట్యాంక్ లో ఆల్రెడీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఫిల్టరింగ్ జరుగుతుంది
So, kakapote, ikkada malli oka sari, manam filter chestuntam valla, endukante carburetor nunchi vellatuvanti nozzles, jets, chala chinnaga untayi kabatti, evaina dust particles vaste, mottam system anta strike avutundi kabatti, aa purpose nunchi, aa atuvanti problems nunchi, overcome chesukodam kosam, mari oka sari manam fuel filter ane dani ikkada play chestuntam. So, ఈ పంపు ద్వారా వచ్చినటువంటి పెట్రోల్ ని ఈ ఫ్యూయల్ లైన్స్ ద్వారా మనం ఫ్యూయల్ ఫిల్టర్ కి పంపించడం జరుగుతుంది సో ఈ ఫ్యూయల్ ఫిల్టర్ ద్వారా మనకి ఫిల్టరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో ఆ ఫిల్టరింగ్ ఎలిమెంట్స్ ద్వారా ఏం జరుగుతుందంటే ఫిల్టరింగ్ జరిగి ఏవైనా డస్ట్ పార్టికల్స్ మిస్ట్ పార్టికల్స్ ప్రివెంట్ అయ్యి ఉంటే అంటే ఏవైనా వస్తే అటువంటి అన్ని కూడా ఇక్కడ అబ్జర్వబుల్ గా అబ్జర్వ్ అయిపోయి అక్కడ నుంచి మనం ఫ్రెష్ అయినటువంటి ప్యూర్ గా ఉన్నటువంటి ఫ్యూయల్ ఫిల్టర్ ని మనం కార్బోరేటర్ లోకి పంపించడం జరుగుతుంది సో ఈ కార్బోరేటర్ లో ఏం జరుగుతుంది అనేది మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను అయినా కానీ మళ్ళొకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఈ కార్బోరేటర్ అనేది పెట్రోల్ ఇంజన్స్ లలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ చేయడం కొరకు ఈ కార్బోరేటర్ ని ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ కార్బోరేటర్ అనేది పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే ఉంటుంది పెట్రోల్ ఇంజన్స్ లో మాత్రమే ఈ కార్బోరేటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అదే ఒకవేళ డీజిల్ ఇంజన్ లో అయితే కంప్రెషన్ ఇగ్నిషన్ ఉంటుంది కాబట్టి అందులో ఓన్లీ ఎయిర్ మాత్రమే సిలిండర్ లోకి వస్తుంది కానీ పెట్రోల్ ఇంజన్స్ లో అలా కాకుండా ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎయిర్ మరియు పెట్రోల్ ఈ రెండు కలిపి కూడా మనకి ఈ ఇంజన్ లోకి ఇంజన్ సిలిండర్ లోకి వస్తాయి కాబట్టి ఆ రెండింటిని సమపాలల్లో కావాల్సిన రేషియోస్ లలో కలపడం కొరకు మనకి ఈ కార్బోరేటర్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ కార్బోరేటర్ ఎయిర్ మరియు ఫ్యూయల్ రిక్వైర్డ్ రేషియోస్ ని ఆధారంగా చేసుకొని ఎంతైతే పెట్రోల్ పంపించాలి ఎంత ఎయిర్ ని తీసుకోవాలి అనే నిష్పత్తిలో ఈ కార్బోరేటర్ అనేది మనకి ఇంజన్ సిలిండర్ లోకి పంపించడం కొరకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ విధంగా పెట్రోల్ లైన్స్ ద్వారా వచ్చినటువంటి కార్బోరేటర్ కు వచ్చినటువంటి పెట్రోల్ ని ఎయిర్ సమక్షంలో రెండు మిక్స్ చేసి ఆ ఎయిర్ ఫ్యూయల్ రేషియోస్ అనుగుణంగా మనం ఇంజన్ సిలిండర్ లోకి తీసుకుంటాం సో ఇక్కడ మీకు ఇంకోటి యాక్సిలరేటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యాక్సిలరేటర్ ఎందుకు ఇచ్చాము అంటే ఫ్యూయల్ సప్లై లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సిలరేటర్ తో పని లేకుండా ఉంటే ఎంతైతే పెట్రోల్ కావాలో ఈ పంపు ద్వారా అంతవరకు సప్లై అవుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు యాక్సిలరేటర్ మీద ప్రెస్ చేశారో అప్పుడు మీకు మోర్ ఫ్యూయల్ అనేది కావాల్సి ఉంటుంది అన్నమాట సో అంటే ఈ యాక్సిలరేటర్ ఉపయోగించడం వల్ల మీకు ఎంతైతే పెట్రోల్ కావాలో అంతా కూడా ఈ ఫ్యూయల్ పంప్ ట్యాంక్ నుంచి మీకు ఫ్యూయల్ లైన్స్ ద్వారా ఇక్కడికి కార్బోరేటర్ లోకి వచ్చి అక్కడ నుంచి సిలిండర్ లోకి పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకి పెట్రోల్ ఇంజన్ యొక్క ఫ్యూయల్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో ఒకసారి మళ్ళొకసారి చెక్ చేసుకుంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ లో ఫ్యూయల్ ని మనం ఫిల్ చేస్తాం ఇది బైకుల్లో వేరుగా ఉంటుంది మరియు కార్లలో ఇంకో విధంగా ఉంటుంది బైకుల్లో అయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ పై క్రిందనే ఇంజన్ అనేది ఉంటుంది ఈ మిగిలిన ఈ సిస్టమ్స్ ఏమి అక్కర్లేకుండా డైరెక్ట్ గా కార్బోరేటరే పనిచేస్తుంది సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి కార్బోరేటర్ కి వెళ్తుంది ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కలిసి ఇంజన్ లోకి వెళ్తాయి సో ఈ విధంగా అంటే బైకులో అయితే మీకు బైక్ అందరూ బైకులు న్యాచురల్ గా తెలుసు అందరికి పైన ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది దాని క్రిందనే ఇంజన్ అనేది ఉంటుంది సో మీకు ఆ మధ్యలో ఒక కార్బోరేటర్ అనేది పెడతాం సో మీకు వచ్చినటువంటి ట్యాంక్ లో నుంచి వచ్చినటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో అది ఫ్యూయల్ లైన్స్ ద్వారా మీకు కార్బోరేటర్ లోకి వెళ్తుంది ఆ కార్బోరేటర్ లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ జరిగి అది ఇంజన్ యొక్క సిలిండర్ లో పడుతుంది సో ఇది న్యాచురల్ ఫ్లో ద్వారా జరుగుతుంది కానీ కారు అటువంటి సిస్టమ్స్ లలో న్యాచురల్ ఫ్లో ద్వారా జరగదు కాబట్టి దానికి సపరేట్ గా ఫ్లెక్సిబుల్ లైన్స్ పెట్టి అక్కడ నుంచి మనం ఫ్యూయల్ పంప్ అనే దానికి పంపిస్తాం సో ఈ ఫ్యూయల్ పంప్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ క్రింద ఉన్నటువంటి వెనక వైపు ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ ని అది పంపింగ్ చేసి పైకి పంపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటే ఆ విధంగా వెళ్ళడానికి దోహదపడుతూ ఉంటుంది
So, ikkada nunchi fuel pump nunchi malli okkasari fuel filter loki pampistundi. Actually ga indulo evaina dust particles, mist particles presence unte. So, evaina unte idi em chestundi ante ee filter anedi indulo filtering elements undatam valla idi filtering jarigi evaina dust particles evaina vaste vaatannitini remove chesi fresh ainaatvanti petrol ni ఈ కార్బోరేటర్ లోకి పంపిస్తుంది. ఈ కార్బోరేటర్ లో మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఎంత ఇంజన్ లో కావాలో ఈ యాక్సిలరేషన్ అప్లికేషన్ బట్టి ఎంతైతే కావాలో అంతా కూడా ఈ యొక్క ఇంజన్ లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి పెట్రోల్ ఇంజన్ ఫ్యూయల్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. మీకు వీడియోతో పాటు ఇంకా ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్స్లో ప్రీ వీడియోస్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అందులో మీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని కొట్టడం ద్వారా మీకు నా నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ముందే మీరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి, అంటే ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్గా ఉన్నా అందులో ఏవైనా టాపిక్స్ కవర్ కావాలి అన్నా ఇందులో కామెంట్ రూపంలో కింద పెట్టండి. నేను మీకు మళ్ళీ వాటిని కూడా క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.